Hi everybody. Okay. So Pawan Kalyan garu pre-manifesto documents chusinappudu ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటానికి లేదంటే ఉన్నట్లో బెటర్ ఏంటి అనుకున్నప్పుడు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీది 2014 మేనిఫెస్టో చూసి చదివానండి. 52 pages మేనిఫెస్టో, అది చాలా పాయింట్లు ఉన్నాయి అందులో. ఆబ్వియస్గా దాన్ని చదివినప్పుడు ఒక క్లారిటీ ఏమొచ్చేసిందంటే, ఇప్పటివరకు వీళ్ళు ఎంతవరకు చేశారంటే అందులో 600 హామీలు పైచీలుకుంటే గట్టిగా ఒక 200 కూడా అది చేయలే. సో ఇంకా మేనిఫెస్టో గురించి మాట్లాడుతాం అవసరం, ఎందుకంటే అది ఒక కంప్లీట్ ఫెయిల్యూర్, అది మనందరికీ అర్థమైంది. ఎందుకంటే మేనిఫెస్టో ఏంటంటే బాండ్ డాక్యుమెంట్, దాన్ని వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు చేయలేదు దాన్ని సరిగ్గా, అది పక్కన పెడితే. ఇప్పుడు మనయే 12 పాయింట్లతో పాలసీలతోటి ఒక ప్రీ మేనిఫెస్టో, ఇది మా ఉద్దేశం, మా విజన్ ఎలా ఉంది అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో ప్రీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు బెటర్, ఎవరో బెటర్ పాలసీస్ ఎవరు పెట్టినా హర్షించలేదు జనానికే కదా. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు వచ్చినా ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ, సమాజాన్ని బాగు చేయడానికి, జనాలకి ఏదో అభివృద్ధి చూపించడానికే కదా ఎవరు వచ్చినా, ఎవరు నమ్మినా. సో అలా అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు ఇంకెవరు ఏంటి అన్నప్పుడు ఆబ్వియస్గా ఇంకా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే టీడీపీ ఇంకా వాళ్ళ మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో ఏంటనేది చూపించాల, పాతదాన్ని వాళ్ళు తీర్చలేవారు. సో కొత్త దాని గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఉన్నోళ్ళు లాస్ట్ టైం అయితే ఇప్పుడు రుణమాఫీ కుదరదు అని ఒక స్టాండ్ తీసుకున్నారు జగన్ గారు. అప్పుడు నాకు అది నచ్చింది, అంటే ఇది ఏంటి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు, ఇంత స్ట్రైట్గా ఎలా చెప్పగలుగుతున్నాడో, నెగిటివ్ వస్తుంది కదా అనుకున్నా కూడా నిజంగా ఈ రోజును చూస్తే టీడీపీ రుణమాఫీ ఒక పెద్ద ఫెయిల్యూర్, అక్కడ పెద్ద బ్లండర్ అది. ఎందుకంటే ఒక 5000 పోయేదని 12000-13000 వడ్డీలు పెంచుకుని ఇప్పటికీ కడతనోళ్ళు ఉన్నారు, ఆ బాధలు పడ్డాళ్ళు. అయితే ఈసారి జగన్ గారు ఇచ్చిన నవరత్నాలు అని ఒక కాన్సెప్ట్ని చూసినప్పుడు అది ఏంటి, ఆయన ఎలా తీర్చగలరు, ఎలా తీర్చగలరు అనేది వాళ్ళు చెప్పాలి, బట్ అది ఏంటి, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్క చూసుకున్నానండి నేను. సో అలా చూసినప్పుడు నాకు కనిపించింది, ఐ జస్ట్ హ్యాడ్ సమ్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ మేనిఫెస్టోలో ఉన్న 9 ఆయన నవరత్నాల్లో ఉన్న 9 పాయింట్లు ఏంటి అంటే, వైఎస్ఆర్ రైతు భరోసా, అంటే 5 ఎకరాల లోబడి, 5 ఎకరాలు అంతకన్నా లోపున్న 66 లక్షల రైతు కుటుంబాలకి 50,000 చొప్పున ఇస్తానన్నారండి. అది 66 లక్షల మందికి 50,000 చొప్పున ఒకసారి ఇస్తారంట, అది అంటే సంవత్సరానికి 12,500 చొప్పున ఇస్తానన్నారు. అది దాని లెక్కను చూసినప్పుడు మీకు అయ్యేది ఎంత అంటే, అది 50 వేసుకుంటే మీకు వచ్చేది 33,000 crore అవుతుంది. ఫోన్ దాన్ని డివైడెడ్ బై 5 వేసుకుంటే మీరు ఎంత అవుతుందంటే, యా 6,600 crore. అది ఇది కాకుండా వైఎస్ఆర్ ఆసరాతో డ్వాక్రా సంఘాలు పునరుద్ధరణ, ఇందులో ఆయన చెప్పిన జగన్ గారు ఆయన సొంతంగా ఆయన చెప్పిందే, లాస్ట్ టైం ఇచ్చిన రుణమాఫీ మీరు ఇప్పుడు ఆ వడ్డీతో సహా కట్టేసుకోండి, మళ్ళీ ఆ డబ్బులు నేను వచ్చిన తర్వాత దశల వారీగా ప్రతి సంవత్సరం ఎంత అని చెప్పి మీరు ఎంత కట్టారు అంతా తిరిగి మీకు మీ అకౌంట్లోకి వేసేస్తానంటున్నారు. ఎందుకనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు 50,000 కూడా ఎందుకు ఎత్తున్నారంటే, జనాలు సూసైడ్లు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక 50,000 ఇస్తున్నాం అంటారు, చేసుకోకుండా ఇన్సూరెన్స్ చేయడం 50,000 ఇస్తాం. 50,000 ఏం చేసుకోవాలని, ఎందుకు, ఏ కారణానికి, రీజన్ ఉండాలి కదా మీరు డబ్బులు ఎత్తున్నారంటే, ఏంటంటే అది అంతే ఎత్తున్నారు. సరే, పెన్షన్లు 2,000 రూపాయలకి పెంపు అన్నారు. ఇది ఇంచుమించుగా మీకు లెక్క వేసుకుంటే పెన్షన్లు వచ్చేటప్పుడు మీకు సంవత్సరానికి అంటే నెలకి 2,000 అండి మనిషికి. 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తానన్నారండి, 45 ఏళ్ళు దాటిన వాళ్ళు 5,500 కోట్ల ఆంధ్రా జనాభాలో మీకు లేదంటే ఒక 2 కోట్ల మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా మీరు 2,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే
అది ఎంత అవుతుందంటే మీకు ఆల్మోస్ట్ సంవత్సరానికి వచ్చేటప్పటికి అంటే నెలకు వచ్చేటప్పటికి 4,000 కోట్లు. సో 12 నెలలకు వేసేటప్పటికి 48,000 కోట్లు అవుతుంది అది ఒక సంవత్సరానికి. ఒక సంవత్సరానికి 48,000 కోట్లు పెన్షన్లు అవుతాయి. ఆ తర్వాత ఆయన అన్నది ఏంటంటే అమ్మఒడి పాఠశాల, పాఠశాల విద్యార్థులకి 5 సంవత్సరాల లోపు 5th క్లాస్ లోపు పిల్లలకేమో 500, 5th to 6th to 10th క్లాస్ పిల్లలకేమో 1,000, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి 2,000. ఇది కాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ మామూలే. అది కాకుండా మళ్ళీ ఆ పైన చదివే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి ఈ పెన్షన్ ఏమంటారు ఇది ప్రోత్సాహకం స్టైఫండ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ అది కొంత. ఇదంతా కలిపితే ఇది మీకు సంవత్సరానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఒక 5.5 లక్షల మంది పిల్లలు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఎంత అవుతుంది? మళ్ళీ ప్రతి పేదవాడికి ఇళ్ళు 25 లక్షల ఇళ్ళు అన్నారండి. 5th పాయింట్ ఇది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే 25 లక్షల ఇళ్ళు అంటే దశల వారీగానే ఇవ్వాలి కదా, ఏదన్నా ఒకే రోజు కట్టరు. సో 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 5 లక్షల ఇళ్ళు అనుకోండి. ఈ రోజున ఒక ఇల్లు మీరు 5 లక్షలు లేకుండా అవుతుంది అంటారా? 5 లక్షలు చొప్పున ఒక ఇంటికి లెక్క వేసుకుంటే యాష్ 5 లక్షలు చొప్పున ఒక్కొక్క ఇంటికి మీరు లెక్క వేసుకుంటే మీకు హూ ఇస్ ఇట్ సారీ ఐఎమ్ వెరీ సారీ ఎవరో వచ్చారండి. ఓకే లెట్ ఇట్ బి. ఇప్పుడు మనం ఎక్కడ వచ్చాం, 25 లక్షల ఇళ్ళు, 5 లక్షల చొప్పున ఒక్కొక్క ఇంటికి లేదంటే 5 లక్షలు ఖర్చు అవుతుందండి. పోనీ 5 కాదు, కనీసం 3 లక్షలన్నా అవుతుంది ఒక ఇంటికి. ఆయన 1,50,000 అన్నారు, 1,50,000లో మీరు ఏం కట్టగలరు నాకు తెలవట్లేదు. 5 లక్షల ఇళ్ళకి సంవత్సరానికి వచ్చేటప్పటికి మీరు లెక్క పెడితే ఇంచుమించుగా 3 లక్షల చొప్పున ఒక్కొక్క ఇంటికి లెక్కేస్తే 2,10,000 కోట్లు ఒక సంవత్సరానికి అయ్యి ఖర్చు బడ్జెట్లో. థ్యాంక్ యూ. 2,10,000 కోట్లు ఒక సంవత్సరానికి, ఏది 3 లక్షల చొప్పున లెక్కేస్తే. ఇంకా పోనీ ఆయన చెప్పిన లెక్క 1,50,000 అనుకున్నా కూడా 1,05,000 కోట్లు. ఏది ఎలాంటి డిలేలు అవ్వకుండా వేరియేషన్స్ పెట్టకుండా 1,50,000 మీరు ఇల్లు కట్టగలరంటే నాకు తెలియదు మరి కట్టగలరేమో. కనీసం 3 లక్షలు ఖర్చు అవుతుంది నేను అనుకుంటున్నాను ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు. ఎందుకంటే వేరియేషన్స్ ఎందుకంటే 5 సంవత్సరాల్లో అంటే వచ్చే టైంలో 10 పైసలు పావలా 10 రూపాయలు పెరిగిపోతూ ఉంటుంది తప్ప తగ్గదు కదా. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అందులో ఇప్పుడు రూపాయి విలువ ఎంత పడిపోయింది? హయ్యెస్ట్ మార్క్ 70 రూపాయలు దాటేసింది. రూపాయి పతనంలో కల్లా హయ్యెస్ట్ ఇప్పుడే ఉంది. ఇలాంటి పతనాలు ఇంకా చూస్తే ఇంకా పెరిగిపోతాయి తప్ప తగ్గదు. ఇప్పుడు ఆ తర్వాత అంటే 25 లక్షల ఇళ్ళకి కలిపి మీకు ఇప్పుడు దగ్గర 5 టైమ్స్ దీనికి వేసుకుంటే 10 లక్షల కోట్లు కేవలం ఇల్లు కట్టడానికి అవుతుంది 5 సంవత్సరాల్లో మీకు. తర్వాత ఆరోగ్యశ్రీ, దీర్ఘకాలిక వ్యాధులు, పెన్షన్లు అన్నారు. ఆరోగ్యశ్రీ గురించి ఒక విషయం చెప్పాలండి జనానికి. ఏంటంటే ఆరోగ్యశ్రీకి వచ్చేటప్పుడు మీకు ఒక సర్వే ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్స్లో 1 సంవత్సరంలో 400 కోట్లు ఖర్చు అవుతాయి ఆపరేషన్స్కి అయితే ఇట్లా. ఎందుకంటే బైపాస్ లాంటిది ఏదైనా చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో 40,000 రూపాయలు అవుతుంది. అదే మీకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు 2 లక్షలు 3 లక్షలు బిల్ వేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 1 సంవత్సరానికి 400 కోట్లు ఖర్చు అయితే అదే ప్రైవేట్ హాస్పిటల్లో 1,900 కోట్లు అదే అమౌంట్ ఆఫ్ ఆపరేషన్స్ ఖర్చు అయింది మీకు. ఇది అందరూ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటున్నానండి ఇది, ఏమంటే ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఆఖరిని ఎక్కడి నుంచి వస్తాయండి? మనం కట్టి ట్యాక్స్లే కదా. ఇప్పుడు వేరే రాష్ట్రాల మీద మన పెట్రోల్ రేట్ మన రాష్ట్రంలోనే 5 రూపాయలు ఎక్కువ, మాట్లాడితే 5 రూపాయలు ఉంటుంది. మీరు ప్రతిసారి మీ బండిలో రోజుకో లీటర్ కొట్టించుకుంటే రోజుకి 5 రూపాయలు ఎక్స్ట్రా మీరు కడుతున్నారు. అది సంవత్సరానికి ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ప్రతిరోజు 5 రూపాయలు కింద అది మీరు రోజుకు 2 లీటర్లు 3 లీటర్లు పెట్రోల్ కొట్టించేవాళ్ళు, డీజిల్ కొట్టించి బళ్ళు ఉంటాయి. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? డీజిల్ కొట్టించుకునే వాళ్ళు తిరిగి వాళ్ళకి వాళ్ళు 5-10 రూపాయలు ఎక్స్ట్రా పెరిగిపోతే అదంతా ఎవరి మీద వేస్తారు? మళ్ళీ మన మీదే. ఇప్పుడు మీకు ఆపరేషన్ చేయించినప్పుడు దాంతోపాటు ఏమన్నారంటే ఆపరేషన్తో పాటుగా చెప్పింది ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద అంటే ఆపరేషన్ జరిగిన 10 రోజులు ఇంట్లో పని చేయకపోతే దానికి కూడా ఇస్తామంటున్నారు. అయితే ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గాలిలోంచి ఎక్కడి నుంచి తీసుకొస్తారా లేదా వాళ్ళ పెట్టులో డబ్బులు ఇస్తారా? మనకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారా మనకి డబ్బులని? నేను కాదు కదా. దే విల్ గివ్ యూ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ ట్యాక్సెస్. మీరు ఇచ్చి ట్యాక్సుల నుంచి ఇదంతా రావాలి, లేదంటే అప్పు చేయాలి. అప్పు చేశారంటే మళ్ళీ వడ్డీ ఎవరు కట్టాలి, అసలు ఎవరు కట్టాలి? మనమే. ఇప్పుడు మన రాష్ట్రం 2,40,000 కోట్లు అప్పులో ఉందండి. ఈ అప్పు అంతా ఎవరు కట్టాలి? మనమే. మన దగ్గర నుంచి అలా అవుతారు, మనల్ని పిండుతారు ఎట్లా? సో మీరు ఆ 13 రోజులు ఆపరేషన్ చేసి బతుకుతాం అనేది ముఖ్యం ఉందని కాదన్నా.
కాకపోతే దాని ముందు తర్వాత నీ బతికేంటి? అన్ని వందల కోట్లు వేల కోట్లు ప్రైవేట్ హాస్పిటల్కి దారాదత్తం చేసి బదులు వాటితోటి మీరు ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అంటే ప్రాపర్గా గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తే ఎంత తక్కువలో పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు మట్టితోటి ఇల్లు కట్టారండి, సంవత్సరంలో కూలిపోతుంది, మళ్ళీ కట్టాలి, మళ్ళీ కట్టారు, మళ్ళీ పోతుంది. అదే కాంక్రీట్తో కడితే సాలిడ్గా ఉంటుంది. అలాగే ఒకసారి పర్మనెంట్గా దాన్ని చేస్తే చాలామంది అంటే కొన్ని తరాలు బతుకుతాయి. ఇప్పుడు డిమాంటేషన్ జరిగింది, భరించారా లేదా జనాలు కొన్నాళ్ళు? అది మీరు కరెక్ట్గా నిలబడి చెత్తశుద్ధితో చేస్తే కొన్నాళ్ళు పడుతుంది, కష్టం. కానీ ఆ తర్వాత కొన్ని తరాల తరాలకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సరే, ఆ తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్, ఉచిత విద్య, 20,000 మెస్ బిల్లు. ఇది ఏంటంటే ఇక్కడ నాకు ఒక విషయం అండి. ఫీజు రీఎంబర్స్మెంట్ చదువుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చదువు ఇవ్వాలి, అందులో అనుమానం అయితే లేదు. అసలు చదువు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏంటి? ఊరికినే కాలేజీకి వెళ్ళి చదువుకుని పరిస్థితి ఉండాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించండి, ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ అందరికీ ఈ పాయింట్ తెలుస్తుంది. ఎలా అంటే ఇంజనీరింగ్లో దగ్గర దగ్గర సంవత్సరానికి 300,000 మంది 400,000 మంది జాయిన్ అవుతున్నారు. ఆ 300,000 మంది నేను అనేది ఏంటంటే ఇప్పుడు 48 కట్ ఆఫ్ మార్క్ ఉందండి ఇది వరకు ఎంసెట్ రాసిన వాళ్ళకి. ఫస్ట్ ఒకసారి కౌన్సిలింగ్ అవుతుంది, రెండోసారి కౌన్సిలింగ్ అవుతుంది, వాళ్ళకి సరిపోక అంటే సీట్లు ఫిల్ అవ్వక ఆ మార్కును కూడా తగ్గించేస్తున్నారు. అంటే 48 చేసేస్తున్నారు, 40 కూడా చేసేస్తారు, అవసరమైతే 28 అంటున్నారు, ఇంకా లేదంటే వచ్చి మీరు జాయిన్ అయిపోండి చాలా అంటున్నారు. అంటే అక్కడ మనిషికి ఎలిజిబిలిటీ ఉందనా లేదనా? అర్హత లేనప్పుడు అంటే అతనికి మెంటల్ క్యాపబిలిటీ లేనప్పుడు అతను నాకు చదివించి ఏంటి సాధించింది అంతమందిని? ఇప్పుడు రిజర్వేషన్లు కూడా కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి మినిమం ఫెసిలిటీ దొరకదు, చదువుతానికి కూడా సరైన ఫెసిలిటీ దొరకదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లో సీట్ కూడా ఇచ్చేయండి అని పెడుతున్నారు. ఎందుకంటే వాడికి ఉన్న వనరులు తక్కువ, దాని మూలన వాడికి చదువుకోవడానికి ఫోకస్ కుదరదు, కష్టం ఉంటుంది, బయట ఏదో పని చేయాలి, ఈ ఇన్ని ఇబ్బందులు వాడు చదవలేడు కాబట్టి వాడికి మీరు సీట్ కూడా ఫ్రీగా ఎత్తున్నారు అని అర్థం ఉంది కాదంటే. కాకపోతే అది అవసరం లేకుండా అంటే అంతమంది ఇంజనీర్లు అవసరం లేదు. మీకు 100 మంది కావాలంటే 1,000 మందిని తయారు చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా మీరు అక్కడ పెట్టేసి జనాలు బలవంతంగా చదివించేయటం అనేది దానికి ఏంటి మార్కులు తగ్గించి మరీ చదివించేయటం అనేది ఎవరిని ఉపయోగ బెనిఫిట్ చేయడానికి? ఆ గవర్నమెంట్ కాలేజీని బెనిఫిట్ సారీ ఆ ప్రైవేట్ కాలేజీని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీని పోషించడానికి కదా. మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి ఆ డబ్బులు ఎవరికి ఇస్తారు? ఆ ప్రైవేట్ కాలేజెస్కి ఇస్తారు. అంత అవసరం ఏంటి? మీరేం వేరే డిపార్ట్మెంట్ లేదో కేవలం ఇంజనీర్లు డాక్టర్లు అయినా ప్రపంచం అంటాను, ఇంక వేరే వృత్తులు ఏమి ఉండవా? ఇంక వేరే వృత్తుల్లో మీకు స్పెషలైజేషన్స్ అవసరం లేదు ఎవరికైనా? ఇంక ఇయ్యనా ఇయ్యి ఇలాగే బతకాల మనుషులు? వేరే వృత్తులు ఎందుకు చేయకూడదు? వేరే వృత్తుల్లో ప్రొఫెషనాలిటీ ఎందుకు పెంచడం? ఇక్కడ ఉంటున్నాయి కదా. ఎందుకంటే ఒక ఎక్స్క్వేటర్ ఆపరేటర్ కూడా నెదర్లాండ్స్లో మీకు యూరోప్లో ఏదైనా దేశంలో చూస్తే 3 ఏళ్ళు కోర్స్ ఉంటుంది తెలుసా? టిపికల్గా ఒక మిషన్ ఇప్పి బాగా బిగించేయగలడు, ఆ మాత్రం నేర్పుతారు అక్కడ. వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా ఉంటారు, అందుకే వాళ్ళ జీతాలు కూడా బోల్డ్ అంత ఉంటాయి. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ సమానమైన జీతం అక్కడ మన ఊళ్ళో మన దేశంలో పనిచేసే ఇంజనీర్లకి అంత జీతాలు రావు. అలాంటి జీతాలు ఇక్కడ ఆపరేటర్లు తీసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రొఫెషనాలిటీ పెరుగుతుంది, వాడికి అంతా తెలుసు, పని ఎలా చేయాలో తెలుసు, ఒక మెషినరీని ఎలా వాడాలో తెలుసు, దాని తగ్గ కోర్సులు రకరకాలు ఉంటాయి, అన్ని నేర్పాలి జనాలకి. కేవలం ఇంజనీరు డాక్టర్ మాత్రమే డిగ్నిఫైడ్ అనేది ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ తీసుకొచ్చి అందరూ ఇంజనీరింగ్ చదవాలన్న కళ నెరవేర్చాలి. కళ ఏంటంటే కళ తగ్గ కష్టం కూడా ఉండాలి, లేదా వాడి క్యాపబిలిటీ ఉండాలి, అవసరం ఉండాలి. మీ కళ పేరెంట్స్ని పుష్ చేసేస్తున్నారు అందులోకి. సరే, అదే అయ్యింది. 20,000 రూపాయలు మెస్ బిల్ కూడా ఇస్తా ఉన్నారండి పోనీ. వాళ్ళకి మీరు ఎలిజిబిలిటీ ఉన్నోడికి ఏమి ఇచ్చినా తప్పులేదు, అటు చదివి అటు క్యాపబిలిటీ దేశానికి రాష్ట్రానికి పనికొస్తుంది అన్నోడు మీరు తయారు చేయడంలో తప్పులేదు. కానీ ఎంతవరకు ఎంతమందిని ఎంత అవసరమని ఇది ఆలోచించారు. యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం అంటే ఇప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర ప్రాజెక్టుల పేర్లు కూడా అన్నారండి. ఏమన్నారంటే పోలవరం, సీలేరు, కలరు అందరి ఉత్తరాంధ్ర సుజన స్రవంతి, వెల్నాడ, ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయండి పోలవరం దగ్గర నుంచి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేయడానికి లేదంటే మీకు ఇంకొక తక్కువలో తక్కువ ఒక 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ప్రాజెక్టులు అన్నీ క్లియర్ చేసుకునేటప్పుడు. సో అది 5 ఏళ్ళు చేసుకున్నప్పుడు 40,000 కోట్లు కనీసం ఒక ప్రాజెక్ట్కి మీకు ఖర్చు. సో ఇప్పుడు మీరు నేను ఇవన్నీ లెక్కేస్తే మీకు వచ్చింది ఎంత అంటే దగ్గర దగ్గర ఏళ్ళకే 2 లక్షల కోట్లు, 2,10,000 కోట్లు, కొన్ని 2 లక్షలు వేసుకుంటారు అని ఫిగర్. అది కాకుండా పెన్షన్లకి 48,000, 50,000 కోట్లు, పోనీ 40,000 వేయండి, 2,10,000, 2,50,000 కోట్లు. ఇది కాకుండా రైతులకి ఇప్పుడు మీకు
సంవత్సరానికి 12,500 చొప్పున ఇస్తాను అన్నారు కదా, అది అదొక 6,000 కోట్లు. ఇది కాకుండా యుద్ధ ప్రాతిపదికం చేసే ప్రాజెక్టులకు ఒక 50,000 కోట్లు సంవత్సరానికి. ఇక్కడికి మీకు 2,50,000, 3 లక్షలు, 3 లక్షల, 6,000 కోట్లు. ఇది కాకుండా మీకు మళ్ళీ గవర్నమెంట్ని రన్ చేయడానికి ఈ మామూలు మన బడ్జెట్లు ఇవన్నీ చూసుకోవటానికి ఆరోగ్యశ్రీలకి అమ్మ ఒడి నేను ఇంక ఏం లెక్కలేలా. డ్వాక్రా సంఘాలు, రుణమాఫీలు, వైఎస్ఆర్ రైతు భరోసాలు ఏం లెక్క వేయకుండా గవర్నమెంట్ రన్ చేసి వాళ్ళ జీతాలు ఇచ్చి, గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి, ఇంకా బోల్డ్ అన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అవన్నీ రన్ చేసి, గవర్నమెంట్ రన్ చేసి, రోడ్లేసి, ఈ అన్నిటికి డబ్బులు ఇదంతా కలిపితే మీకు తక్కువలో తక్కువ 4 లక్షల కోట్లు సంవత్సరానికి బడ్జెట్. అంటే ఇప్పుడు మీకు మన దేశం బడ్జెట్టే మీకు 16 లక్షల కోట్లు ఎంత అన్నారండి మొన్న 24 లక్షల కోట్లు ఎంత ఉంటుంది కదా, ఇంచుమించు 4 లక్షల కోట్లు ఎంత ఎంతైనట్టండి అందులోను 6 4 24 66 మీరే చూసుకోండి, 1/6 ఆఫ్ ద ఏమంటారు ఇది కంట్రీ బడ్జెట్. మొన్న ఎవరి దగ్గర ఒక ఫేస్బుక్ పోస్ట్ కూడా చూశానండి, 17% ఆఫ్ ద కంట్రీస్ బడ్జెట్, మీరు దేశం బడ్జెట్లో 17% కేవలం మీరు ఇచ్చి పథకాల కోసం ఖర్చు పెట్టాలి, అది కాకుండా గవర్నమెంట్ రన్ చేయాలి మీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రాజెక్టుల్లో, ఆయన పాలసీల్లో, ఆయన చెప్పిన పాయింట్లో మీకు ఉన్నది ఏంటంటే, ఒకటి ఇప్పుడు 3,500 ఏది మీకు ఒక గ్యాస్ సిలిండర్ 850 రూపాయలు, పోనీ 1,000 రూపాయలు రౌండ్ ఫిగర్ గ్యాస్ సిలిండర్కి వేయండి, 2,500 ఆయన రేషన్ కిట్లకి ఇస్తానన్నారని చెప్పండి, 3,500 ఒక 4,000 రౌండ్ ఫిగర్ వేసుకుంటే ఈ 4,000లో మీకు మొత్తం ఉన్న కార్డులన్నీ కూడా 70 లక్షల కార్డులండి ఫేకు మంచి అన్ని కలిపి, అందులో నిజంగా మీరు ఫేక్ తీసేస్తే 60 లక్షల కార్డులు, ఫోన్ 70 లక్షల కార్డులు వేసుకుని మీరు దానికి 3,500 చొప్పున లెక్క వేసుకుంటే వచ్చి ఇది ఎంత అవుతుందంటే సంవత్సరానికి వచ్చేటప్పటికి సంథింగ్ లైక్ 3,500 ఇంటూ 70 లాక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు సంవత్సరానికి ఒక 30,000 కోట్లు అవుతుందండి అది సంవత్సరానికి. అంటే మన బడ్జెట్ ఒక మీకు ఒక 1 లక్ష కోట్ల బడ్జెట్ ఉంటే మనకి అందులో ఇది ఒక 30,000 కోట్లు సంవత్సరానికి దీనికి అవుతుంది. ఇది కాకుండా ఇప్పుడు మీకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి మీకు ఆయన బిల్డింగ్లు కడతానన్నారు, కరెక్ట్గా చెప్పాలంటే కాన్స్టిట్యున్సీకి ఒక 10 కోట్లు ఖర్చు పెడతాయి, ఎలాంటి బిల్డింగ్లు తయారవుతాయో చెప్పండి, పోనీ 20 కోట్లు లెక్కండి కాన్స్టిట్యున్సీకి. మీరు ఒక 10 కోట్లు బిల్డింగ్ పెట్టి ఇంకో 10 కోట్లు దాని మీద పర్మనెంట్ సొల్యూషన్ అంటే దానికి వడ్డీతోటే మీరు అక్కడ ఉండి పిల్లలకి భోజనం వసతులు అవి కూడా చూడొచ్చు. 20 కోట్ల కాన్స్టిట్యున్సీకి ఖర్చు పెడితే ఎన్ని కోట్లు అవుతుందండి, 175 కాన్స్టిట్యున్సీలు, 200 రౌండ్ ఫిగర్ వేసుకోండి మొత్తం మీద ఎక్స్ట్రా ఎక్కడన్నా అయినా మీకు 2 x 4 4,000 కోట్లు ఖర్చు పెడితే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇంకా అలా ఛానళ్ళలో మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండకుండా కంటిన్యూస్ మెయింటెనెన్స్కి అయితే అందులో ఉండి ఎకనామికలీ బ్యాక్వర్డ్, అది కులాలతో సంబంధం లేదు, అది ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా డబ్బులు 2 లక్షల కన్నా తక్కువ సంవత్సర ఆదాయం ఉన్న ఎవరన్నా కూడా దానికి అర్హులు అన్నప్పుడు చేయొచ్చు. అలా కాకుండా ఇంకా ఇచ్చిన హామీల్లో మీకు వృద్ధాశ్రమాలు దానికి కూడా ఇదే ఒకసారి చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది. అందులో ఇలా వేసుకున్నప్పుడు ఈయన వేసినది అంతా కలిపితే మీకు ఒక 30,000 పైన ఇంకొక 10,000 కోట్లు సంవత్సరానికి అవుతుంది మీకు. ఎస్ ఒక 10,000 కోట్లు సంవత్సరానికి అవుతుంది మీకు. ఇలాగా ఒక 40,000 కోట్లు ఆయన చెప్పిన ఎవరు, యు కెన్ కమ్ ఇన్, ఎక్స్క్యూజ్ మీ, హలో యు కెన్ కమ్ ఇన్, ఒక నిమిషం హబీబీ రావట్లే. ఎనీవేస్ 40,000 కోట్లు ఆయన వేసిన ఎస్టిమేట్, మన రాష్ట్ర బడ్జెట్ 150,000 కోట్లు, 150,000 కోట్లు రఫ్గా ఉన్నాయి, మీకు ఇందులో 40,000 కోట్లు ఇలాంటి సంస్కరణలు, అందులో కూడా పర్మనెంట్ సొల్యూషన్స్, ఇందులో భోజనం ఇవి దొరుకుతాయి మనుషులకి, అలా ఉండటానికి తినడానికి ఎత్తున్నారు, దానికి ఒక రీజన్ ఉంది, రేషన్ తీసేస్తారు మళ్ళీ ఈ 40,000 కోట్లలో మీకు మళ్ళీ రేషన్కి దగ్గర దగ్గర ఇందాక ఒక ఎస్టిమేట్ చూస్తున్నప్పుడు 70 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి మనకి,
కేవలం బియ్యం 1 రూపాయికి ఇస్తానికే 2000 కోట్లు ఖర్చు అవుతుందని, అంటే ఆ పైన మళ్ళీ సబ్సిడైజ్ చేసేస్తుందే కదా, ఆ సబ్సిడీని ఎలాగ కవర్ చేయాలి? అది ఇంటూ మీరు 25 రూపీస్, 23-24 రూపీస్ ఉండి బియ్యం రూపాయికి ఎత్తున్నారు. అది 23 సార్లు వేసినప్పుడు మీకు వచ్చేది ఎంతండి? దగ్గర దగ్గర ఒక 50 కోట్లు రఫ్గా మీకు అది మళ్ళీ తయారవుతుంది. అది అంటే మొత్తం మీకు ఎస్టిమేట్ అంతా వేసుకుని లెక్క చూసుకున్నప్పుడు, దాన్ని ట్రాన్స్పోర్ట్ వేసి ఇదంతా ఒక చిన్న లెక్క కూడా చూసాను, ఇదంతా చూసుకున్నప్పుడు మళ్ళీ మీకు ఇందులో ఈ 40 కోట్లలో సగానే ఓడిపోతుంది. వాళ్ళు ఇచ్చేది దీన్ని మీరు కన్వర్ట్ చేసుకుంటే, అంటే దాన్ని దీన్ని క్లబ్ చేసినప్పుడు, స్టేట్కి పడి భారం అయితే సెంట్రల్ నుంచి వచ్చేది అయితే రెండు కలిపి పెట్టినప్పుడు మీకు క్లబ్ అయినప్పుడు డెఫినెట్లీ ఒక బెటర్ బెనిఫిట్ అనేది వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వేసింది స్టేట్ బడ్జెట్లో 17%, అదే మీకు ఆయన చెప్పింది దేశం బడ్జెట్లో 17% వేస్తాడు. ఆయన దేశానికి ఉన్న బడ్జెట్ మొత్తంలో 17% ఆయన వేస్తాడు. 4 లక్షల కోట్లు సంవత్సరానికి బడ్జెట్, అంటే మన ఉన్నది 1.5 లక్షల బడ్జెట్, మిగిలిన 3.5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? 2.5 లక్షలను ఏ దేశం నుంచి పట్టుకొస్తారా? పోను అప్పే పట్టుకొచ్చాడు అనుకుందాం నేను. ఎంతమందికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారో, గవర్నమెంట్ని ఎలా రన్ చేస్తారో, అసలు ఈ లెక్కను ఎలా నమ్ముతున్నారు? ఇది నిజంగా తీర్చగలిగేటట్టు ఉంటుందా? ఇప్పుడున్న తెలుగుదేశం మేనిఫెస్టోగా దీనికి తేడా ఏంటి చెప్పండి? ఇప్పుడున్న తెలుగుదేశం మేనిఫెస్టోలో ఏం చేశాడు? ఇప్పుడు ఇదే అలా కనిపిస్తుంది. ఒకప్పుడు నాకు ఏమంటే రాజశేఖర రెడ్డి గారు అండి మగోడు నిజంగా దమ్మైనడు. ఆయన 50 రూపాయలు సబ్సిడీ అంటే సబ్సిడీ ఇచ్చాడు, రైతు రుణమాఫీ అంటే ఖచ్చితంగా చేసాడు. ఆయన అప్పుడు కేంద్రం నుంచి వచ్చేదో రాష్ట్రం నుంచి వచ్చేదో ఎలా అయితే పట్టుకొచ్చాడు చేసాడు. ఏదన్నా ఒక మాట అన్నాడంటే ఆయన నిలబడ్డాడు దానికి. ఓకే, కాపులను బీసీలో చేర్చడం అనేది ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు, చేయలేదు, చెందలేదు. కొన్ని తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి, కాదంటే లేదు. ఇక్కడ నాకు లాస్ట్ నవరత్నాల్లో ఆఖరి దానిలో నాకు నిజంగా నాకు ఒకటండి, యుద్ధ ప్రాతిపదికన సాగునీరు ప్రాజెక్టులు చేయడం అనేది ఎవరో తప్పు పట్టరు, చేయాలి నిజంగా, ఒకటి అవసరం అది, దాన్ని తప్పడతానికి లేదు. 8వది 9వది 3 దశల్లో మద్యం నిషేధం ఉన్నారు, దానికి 3 ఇళ్ళకి కూడా పాలసీ కూడా ప్రాక్టికల్గా చెప్పారు, అది మనం ఒప్పుకోవాలి. ఎలా అంటే, ఫస్ట్ది ఎలా చెప్పారంటే బెల్ షాప్ లీడ్ల మీద ఉక్కుపాదం స్ట్రైట్గా పెడతాం, 2వది ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్లు పెడతాం, మీకు అందులో జనాలని కంట్రోల్డ్గా చేసి వాళ్ళని ఏమంటారు ఇది మందు రేటు బాగా విపరీతంగా పెంచేస్తాం, 3వ దశలో ఏం చేస్తారంటే కేవలం 5-స్టార్ హోటల్స్లోను కోటీశ్వర్లకు మాత్రం మందు దొరికేలా చేస్తా ఉన్నారు. ఇదంతా ప్రాక్టికల్లీ పాసిబుల్, ఇది చేస్తే చాలా మంచిది. కాకపోతే ఇంత బడ్జెట్ పెట్టుకున్నప్పుడు, మీరు 4 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టినప్పుడు మందుని ఆపేయడం వల్ల అది ఎలా జరుగుతుందో చెప్పండి. ఎందుకంటే రెండు వైపుల నుంచి మిమ్మల్ని మీరే యువర్ స్క్రూయింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బోత్ సైడ్స్, ఐదర్ సైడ్స్ నుంచి అది ఎంతవరకు కరెక్ట్, అది ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇక్కడ నాకు కాకపోతే మద్యపాన నిషేధం అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు కాబట్టి దాన్ని ఆయన చెప్పారనే కాదు, నిజంగా అది ఎప్పటికన్నా జనాలకు చెడ్డాయి. మీరు ఎలా డబ్బులు చాలా లాగేసుకోవటం అవుతుందో, 500 సంపాదించుకోవడం 400 రూపాయలు వెళ్ళిపోతుంది, మందుకి ఇట్లకి వెళ్ళిపోతుంది, ఈ కుటుంబాన్ని ఎలా పోషించారు? ఇది కరెక్టే, మంచిదే, ఒప్పుకోవాలి, మంచిది మంచిది. యుద్ధ ప్రాతిపదికన ఇది అర్హులైన వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్, మద్యపాన నిషేధం, ఈ మంచి. అట్ ద సేమ్ టైం మీకు ఏమంటారు అది ఆరోగ్యశ్రీ ఒకటి, ఈ మంచి అనండి. నేను చెడ్డ అంటలేదు, ఎవరు తీసుకొచ్చిన పాలసీ ఎందుకు జనాలకు మంచి చేయడానికి కదా. కాకపోతే ఇందులో ప్రాక్టికల్గా ఎంతవరకు అవుతుంది అనేది లెక్క చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, ఒక 40 వేల కోట్లు ఇలాంటి బెనిఫిట్స్ అన్నింటికి పెట్టి మిగిలింది కేంద్రం నుంచి తీసుకొచ్చేది అయితే ఒక కంప్లీట్ కాన్స్టిట్యూషన్, అంటే మీకు నేను ఒక ఇల్లు కట్టించి ఒక షాప్ కట్టేస్తాను, అందులో నువ్వు కొట్టు పెట్టుకుని పని చేసుకోవటానికి, నువ్వు ఊరినే కూర్చొని నేను ముష్టేస్తాను రోజు తినటానికి ఎంత తేడా ఉంది? డిఫరెన్స్ ఉంది కదా. అలాగే ఇంకొకటి ఏంటంటే, నువ్వు వ్యాపారం చేసుకోవడానికి నేను నీకు పర్మిషన్ ఇస్తాను, నువ్వు ఈజీగా చేసుకోవడానికి వసతులు కలిపిస్తాను, నేను అక్కడ నీకు తగ్గ ఫెసిలిటీస్ నేను ప్రొవైడ్ చేస్తాను, నీకు ప్రాపర్ రోడ్డు వేస్తాను, నువ్వు అది చేసుకు ఇచ్చేసుకుని నేను అవన్నీ చేస్తాను, నువ్వు పని చేసుకోవటానికి, నువ్వేం పని చేయకుండా కూర్చొని నీ ఊరిని నేను పెడతాను అంటాం కరెక్టా? జనాలు ఆలోచించుకోవాలి. 4 లక్షల కోట్లు బడ్జెట్ వేసి సంవత్సరానికి దాన్ని ఆయన నిజంగా నెరవేర్చగలడా? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏదన్నా కూడా ప్రాక్టికల్ అవుతుంది కోసం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మేనిఫెస్టో గురించి ఇన్నాళ్ళకి 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత, మనకి ఇన్నిసార్లు ఎలక్షన్స్ చూసిన తర్వాత ఇప్పటివరకు మేనిఫెస్టో గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఇంత ఎక్స్టెన్సివ్గా మేనిఫెస్టో గురించి చర్చ దేశంలోనూ రాష్ట్రంలో, అట్లీస్ట్ మన రాష్ట్రం వరకు మేనిఫెస్టో గురించి ఇన్ని సంవత్సరాలు ఏమైనా జరిగింది? వాళ్ళ టీడీపీ మేనిఫెస్టో ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా టీడీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో తెలుసా? థింక్ ఫర్ అబిట్, ఆలోచించండి. ఒక సిస్టమ్గా ఒక ఆర్గనైజ్డ్గా తీసుకొస్తాను చూడండి. ఆయన ఒక జనరంజకంగా ఉండి పథకాలతో పాటు ప్రాక్టికల్గా అప్లై అయ్యి మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్తాను చూస్తున్నారు. దీంట్లో కమెంట్స్ పెట్టాల్సిన, అంటే ఆ మేనిఫెస్టోలో పాయింట్స్ ఇంకా చప్పగా ఉన్నాయి, ఇంకా బలంగా ఉండాలంటే అబద్ధాలు చెప్పి చేయకుండా ఉండడం కరెక్టా? నేను ఇది చేస్తాను, దీన్ని జనాలకు తీసుకెళ్ళడం అవసరం. జన సైనికులందరూ చేయాల్సింది ఆయన చెప్పింది ప్రాక్టికల్గా జనాలకు తీసుకెళ్ళండి. దయచేసి ఆయన చాలా ఆలోచన చేస్తున్నాడు. ఇది ప్రీ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్స్ అన్ని కూడా
విజనరీగా ఉన్న పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నేను నిజంగా జనాలు బతుకుతానికి ఏం కావాలో అవి ఇస్తానని కూడా చెప్తున్నాడు ఆయన. చెత్తా చేదారం ఇచ్చి బదులు నేను మీ డబ్బులు ఎత్తాను మీరే కొనుక్కోండి అన్నప్పుడు డబ్బు రాష్ట్రంలో రొటేట్ అవడం వల్ల రాష్ట్రం బడ్జెట్ పెరుగుతుంది, రెండోది మీకు బెనిఫిట్ పెరుగుతుంది. అంటే రాష్ట్రంలో మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది ఒక ఎత్తు అయితే మీకు క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అనేది పెరుగుతుంది ఆబ్వియస్గా. ఎందుకంటే మంచిగా కొంటారు కాబట్టి మంచిగా అమ్ముతారు. విధి లేనప్పుడే చెత్త అంతా మన మీద వేసేస్తారు, మనం విధులకి తీసుకుంటాం కాబట్టి. సో ఒక్కసారి విజ్ఞప్తి ఆలోచించండి, జనానికి తెలిసిలా చెప్పండి. కలబులు కౌరులు నమ్మొద్దు, మంచి జరగాలని కోరుకుంది. ఎవరు వచ్చినా మంచి జరగాలి. మనం ఒకటి పర్సనల్గా టార్గెట్ చేసి తిడతాం ఇది నా ఉద్దేశం కాదు. ఎవరినో ఇక్కడ ఇప్పేసి ఎవరినో చూపించేయడం కాదు. ఇక్కడ కావాల్సింది నిజం నిజంలా చెప్పండి, జరిగి జరిగినట్టు చెప్పండి. అది నా ఉద్దేశం. ఫర్ ఎ బెటర్ సొసైటీ జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.